ఈ దినం దేవుని వాగ్దానం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కీర్తన నలభై ఆరు ఒకటి బైబిల్ కాలంలో హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు ఆశ్రయపురములను నిర్మించమని దేవుడు యహోశివకు సెలవిచ్చాను నిందితుడు ఆ పురమునొద్దకు వచ్చినట్లయితే అతనిని చేర్చుకొనవలెను ఆ స్థలములో నిందితిని శిక్షింపకూడదు ఈనాటికి ఇటువంటి స్థలములు ఉన్నవి అనేక సంవత్సరముల క్రితం ఒక వ్యాపారవేత్త చట్టానికి విరుద్ధమైన పనులు చేసి చట్టమును మోసం చేసి ప్రభుత్వమునకు కోట్ల రూపాయల నష్టమును ఏర్పరిచాడు అతను ఆశ్రయము కొరకు డొమినికన్ రిపబ్లిక్ అను ప్రాంతమునకు పారిపోయాడు ఎవరైనా ఆ స్థలమునకు పారిపోయినట్లయితే వారు ప్రపంచంలోని చట్టములన్నిటి నుండి కాపాడబడుదురు ఏ ప్రభుత్వము వారిని ఏమీ చేయలేదు వారిని బంధించుట కానీ శిక్షించుట కానీ చేయలేరు కానీ ఒకరోజు అతను అక్కడి నుండి లండన్కు వెళ్ళగా ఇంటర్పోల్ అతనిని పట్టుకొని బంధించింది ఆశ్రయపురములు దేవుని మనస్సును ప్రతిబింబించుచున్నవి అవును తెలిసో తెలియకో తప్పులు చేసిన వారు సురక్షితముగా ఉండుటకు ఈ ఆశ్రయపురములు స్థాపించబడినవి మన దేవుడే కఠినమైన మనసు కలిగిన వారికి ఆశ్రయపురమై ఉన్నాడు మన అపజయాలలో దుర్మార్గములలో నష్టములలో ప్రభువైన యేసు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఏ సమయములోనైనను ఆయన యుద్ధకు వెళ్ళుటకు వెనుకాడవద్దు ఆయనే మనకు ఆశ్రయము కనుక ఆయన యుద్ధకు వెళ్ళి విశ్రాంతి పొందుదాం ప్రేమగల తండ్రి అన్ని వేళల నాకు ఆశ్రయపురమై ఉన్నందున నీకు స్తోత్రములు నన్ను క్షమించి నా అవసరములను తీర్చుచున్నందుకై నీకే నీకు స్తోత్రములు నీవే నాకు ఆశ్రయము నీ నుండి ఎన్నడూ పారిపోకుండా నాకు సహాయం చేయమని ఏసునామములు ప్రార్థించు చిన్నాను తండ్రి ఆమెన్